నీవు కోరుకున్నది నీకు దక్కాలి అంటే ముందు చేయవలసింది ఒకటే, నీ హృదయంలో ముందు స్థానం దేవునికి ఇవ్వాలి. ఏ పనికి వెళ్ళినా ఏ చిత్త ప్రకారం చేయాలనుకున్నా మొదటి స్థానం నీ హృదయంలో దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు నువ్వు అనుకున్నది తీర్చగలడు. ముఖ్యంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని బట్టి దేవునికి ప్రార్థించండి. మీ జీవితం నిజంగా ప్రార్థన జీవితం, ప్రార్థన జీవితంతో కూడుకున్నదై ఉంటే దేవుడు తప్పకుండా మీ ఆశలను మీ కోరికలను ఎంత మాత్రమును ఇదిగో నిర్లక్ష్యం చేయకుండా నిన్ను పట్టుబట్టి ఆ దేవుడు నీకు ఇవ్వగలడు, నీ కోరికలు తీర్చగలడు. సంఘాలకు వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, అంతమాత్రంగా ఉంటారు తప్ప ఇంటికి వెళ్ళినాక పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోరు చాలా మంది క్రైస్తవ కుటుంబాలు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, దేవుడు నా ఆశలు తీర్చాలి, నా కోరికలు తీర్చాలని అనుకుంటారు తప్ప ప్రార్థన చేయటం తమ జీవితంలో లేదు. ఎక్కడుందండి? చాలా మంది సంఘంలో ప్రకటించే కాపురులే పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోరట. అలా అయితే దేవుడు మీ కోరికలు ఎలాంటి తీరుస్తాడు ఒకటి చెప్పమంటారా? ఇదిగో మీ ప్రార్థనట భూలోకమందు చిన్నగా ప్రార్థన చేసుకున్నా అది ప్రార్థన ఎక్కడ వినపడుతుందో తెలుసా? అదిగో పరలోకమందు వినపడుతుందట. దేవునికి ప్రార్థనకి అంత గొప్ప శక్తి పెట్టాడు దేవుడు. నువ్వు చిన్నగా ప్రార్థన చేసుకో, నీ మనసులో ప్రార్థన చేసుకో. ఇదిగో దేవుడు నువ్వు ఏ ప్రార్థన చేసినా అది దేవునికి అనుకూలమై ఉంటేట ఆ ప్రార్థన పరలోకానికి చేరిపోతుందట. మరి అలాంటి ప్రార్థనని ఎందుకు నిర్లక్ష్యం చేస్తావు? నువ్వు కోరుకున్న కోరిక నెరవేరాలంటే నీ జీవితంలో ప్రార్థన ఉంటుందా? నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఉంటుందా? అలా అయితే నీ కోరికను ఎలా తీరుస్తాడు ఆయన? నీ దేవునితో గొప్పగా బ్రతకాలనుకుంటున్నాను, గొప్పగా జీవించాలనుకుంటున్నాను, అంత మాత్రం సరిపోతుందా? క్రియలు లేవా, పనులు లేవా? నీ హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వవా? ప్రార్థన జీవితం ఉంటుందా? అలాగే దేవునికి ఎలా ఇస్తాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా నువ్వు కోరుకున్నావు అనుకో దానిపై ఎక్కువ నిరీక్షణ కలిగి ఉంటు, అప్పుడే దేవునికి ఇవ్వగలరు. నువ్వేది కోరుకున్నా ఇది దేవునికి సంబంధించిందే, ఇగో నేను ఏది కోరుకున్నా అది దేవునిలో వాడబడాలని కోరుకుంటున్నాను అని అనుకోండి, దేవునికి తప్పకుండా ఇస్తాడు. ఆశను ఎందుకంటే దేవుడు తీర్చాడు, ఆయన కోరుకుంటుంది నేను ఇచ్చానే కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ముఖ్యంగా చెప్పమంటారా, అన్నిటికంటే నువ్వు కోరుకున్నది కావాలంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఇదిగో వెయిటింగ్. నువ్వు కోరుకున్నది దేవుడిలో అయితే నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. ఆ నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు ఆయన ఇస్తానని వెయిట్ చేస్తే ఇదిగో మధ్యలు ఎన్నో ఆటంకాలు వస్తాయి, మధ్యలు ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఇదిగో సాతాను వచ్చి ఎన్నో రకాలుగా ఆ దాని నుండి తొలగించాలని ప్రయత్నిస్తాడు. ఎన్నో విధాలుగా నువ్వు ఆ నిరీక్షణ నుండి తొలగిపోవాలని ఇంతసేపు వెయిటింగ్ చేయాలా, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు, ఇంకెప్పుడు ఇస్తాడు, ఇంకెంత ఆలస్యం అని విధంగా సాతాను మనసులో పులకరించి ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని విధాలుగా మీ మనసును ప్రేరేపించినా మీరు మాత్రం దేవుణ్ణి కోరుకునే విధంగా మీ ఆశలు తీర్చుకోవాలంటే ఆయన ఎంతో నిరీక్షణ కలిగి ఉంటుంది. ఆ దేవుడు ఆ నిరీక్షణ ఎందుకు పెడతారనుకుంటున్నారు? ఎందుకు చెప్పరా? ఇదిగో మధ్యలో సాతాను వస్తాడు, ఎన్నో ఇబ్బందులు పెడతారు. నీ నిరీక్షణ వెయిట్ చేస్తున్నప్పుడు ఇంత వెయిటింగ్ అవసరమా అని చెప్తుంది. అందులో ఎన్నో బాధలు కలిగిస్తుంది, ఎన్నో ఇబ్బందులు కలిగిస్తుంది, ఎన్నో శోధనలు తెస్తుంది. అయినా ఇదిగో నీ నిరీక్షణను నేను పరీక్షిస్తున్నాను కుమారుగా. అలా అయితే నేను నీకు ఇవ్వగలను. కోరిక అంటున్నావు, కోరిక తీర్చుకోవాలనుకుంటున్నావు, అది వాస్తవమే. దేవుళ్ళు వాడబడాలనుకుంటున్నావు, దేవుళ్ళలోనే ఉండాలనుకుంటున్నావు, అవన్నిటి వాస్తవమే. నువ్వు ఏ కోరిక కోరుకున్నది నాలోనే కావాలనుకుంటున్నావు, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలనుకుంటున్నావు, అది మంచిదే. కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వెయిటింగ్. నువ్వు అడగాలి ఇస్తాననుకుంటున్నావు దేవుడు, అలా ఎవడు నిరీక్షణ. నువ్వెంత తాపత్రయపడుతున్నావు, ఎంత ఆశపడుతున్నావు, అది నువ్వు ముగింపు వరకు దాన్ని కొనసాగిస్తున్నావా నీ కోరికను, లేకుంటే మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నావా నీ ఆశను దేవుని పట్ల? అలా అయితే దేవునికి ఇవ్వడు. కొన్ని రోజులు నీకు పరీక్ష పడతాడైనా నిరీక్షణలోనే నీ వెయిటింగ్ ఆగుతారా లేవా, అదే దేవుడు చూస్తాడు. నీ ఆశలను నీ కోరికలను ఆ విధంగా దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటే దేవుడిని తప్పకుండా ఇస్తాడు. మరొకటి చెప్పమంటారా? మొదటిగా మీ అంత విశ్వాసం ఆయన కలగాలి. ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మకం మీలో ఉండాలి. ఈ స్థానంలో నీ హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇస్తున్నావు, మంచిదే. కోరిక కావాలనుకుంటున్నావు, కోరికను దేవునిలోనే తీర్చుకోవాలనుకుంటున్నావు, దేవుని అంతే నీ కోరికను సమృద్ధి పరచుకోవాలనుకుంటున్నావు, అది వాస్తవమే. నిరీక్షణ వెయిట్ చేయాలనుకుంటున్నావు, అది మంచిదే. కానీ ఆ నిరీక్షణలో నీకు ఉండవలసింది మొదటిది ఏంటో తెలుసా? విశ్వాసం, నమ్మకం.
నేను ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను కదా, దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు, నా కోరికను నెరవేరుస్తాడు అని ఆయన పట్ల మీకు విశ్వాసం కలిగి ఉండాలి. ఇదన్నిటికంటే ప్రాముఖ్యమే. ఇంత ఆలస్యం చేసిన దేవుడు నాకు ఇస్తాడు. నేను ఎందుకు బాధపడాలి? ఎందుకు వేదన పడాలి? ఎందుకు నేను అనేక రకాల బట్టి కష్టాలు కొని తెచ్చుకోవాలి? ఈ విషయాలలో దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నేను ఏది ఆలోచించినా నా తండ్రి కోసమే ఆలోచిస్తున్నాను. మీరు కోరుకున్నది నిజంగా దేవుడిలోనైతే దేవుడు మీ కోరికను తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియ దేవుడి పిల్లలారా, ఒకవేళ దేవుడిలో ఉన్న మీ కోరికలు మీకు దక్కాలి అంటే మీరు 5 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మీరు కోరుకున్న కోరికలో మీ హృదయంలో మొదటి స్థానం దేవుడు. దేవుడు తరువాత ఇదిగో మీ భక్తి జీవితంలో ప్రార్థన జీవితం ఉండాలి. మూడవది ఇదిగో నిరీక్షణ కలిగి ఉంటాయి. నాలుగవది దేవుడు నన్ను తప్పకుండా ఇస్తాడు, నేను రోజైనా వెయిట్ చేస్తాను అని ఒక విశ్వాసం. ఐదవది మీ ప్రవర్తన బాగుంటాయి. అలా అయితేనే దేవుడు మీ కోరికలను మీ ఆశను తీర్చాలని తీరుస్తాడని మనస్ఫూర్తిగా నేను దేవుని కోరుకుంటూ ఇది ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. పరలోకమే నీకున్నది ఈ బ్రతుకులో.